హాయ్, నమస్తే అండి. మేము మీ ముందా లేదా టీమ్ ఈరోజు మీతో ముచ్చటించడానికి వచ్చాము. ఈరోజు మీతో పాటు మా మూవీ విశేషాలు షేర్ చేసుకోవడానికి మన హీరో రామకృష్ణ, హీరోయిన్ అంకిత అండ్ రామ్ జగన్ సార్ అండ్ కుమార్ సాయి గారు మనతో ఉన్నారు. ఈరోజు ఆ సినిమా విశేషాలు ఏంటో మీరే వాళ్ళ మాటల్లో మీరు విందురు. సార్, మీ అందరికీ ఒకసారి వచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉందా లేదా డైరెక్టర్గా నేను మిమ్మల్ని హ్యాపీగా వెల్కమ్ చెప్తున్నాను. అంకిత, ఫస్ట్ ఈ ఉందా లేదా అని టైటిల్ నీకు బయట ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్లీ నన్ను ఆ టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అందరు ఇంకా అడగడం మొదలుపెట్టారు, ఉందా లేదా అంటే ఏంటి, ఏముంది ఏం లేదు, ఇలా ఫుల్ ఆట పట్టించారు. ఆ టైటిల్ అనేది చాలా ఈజీగా అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ప్లేస్ దగ్గర నుంచి ఇంట్లో ఎక్కడ ఫ్రెండ్స్ అందరూ ప్రతిసారి ఉందా లేదా, ఉందా లేదా, ఏమై, ఏముంది, ఏం లేదు అని ఇలా అల్లర్ చేయడం స్టార్ట్ చేసేది. సాయి గారు, మీరు ఉందా లేదా అంటే మీకేమనిపిస్తుంది బయట టాక్? మాకు కూడా కొంచెం చెప్పేటప్పుడు ఈ రియాక్షన్ ఎలా ఉంటుందనే ఒక ఐడియాతోనే చెప్తున్నా, ఉందా లేదా అనగానే ఉందా లేదండి ఒక నిమిషం ఎలా ఉంటున్నారు, ఏముందండి, ఏం లేదండి అంటే ఫస్టే మరి అదే ఆ ఇంటెన్షన్ మీకు ఉంది కదా, అదే సినిమా కదండి చూడండి అని చెప్తున్నాను. అందరూ అడుగుతున్నారండి, ప్రతి ఒక్కరూ సినిమా పేర్లు మనం రెగ్యులర్గా ఎప్పుడైనా సినిమా పేర్లు చెప్పుకుంటే ఓహో ఆ సినిమా అండి బాగుందండి ఇలానే ఎవరు, దీనికి బాగుందో బాగలేదో పక్కన పెట్టండి, ఫస్ట్ అయితే క్వశ్చన్ మార్క్తో ఏముందండి ఏం లేదండి అని రెండు మాత్రం అడుగుతున్నారండి. సార్, మీకు ఉందా లేదా గురించి నేను స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ హీరో కొత్త వాళ్ళ అన్నాను, మన మీకు సైడ్ ఆర్టిస్టుల గురించి కూడా నేను చెప్పలేదు సెట్కి ఎవరు వస్తున్నారు ఏంటి అనేది. కానీ మీరు ఆ ఫస్ట్ విన్నప్పుడు స్టోరీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందా లేదా అనే క్వశ్చన్ మీకు పడిందా స్టోరీ విన్నప్పుడు? మీ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్ మన మూవీలో, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక ఇంపార్టెంట్ మేజర్ క్యారెక్టర్. అంటే మన మూవీలో 4 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అందులో మీరు ఒకటి. ఒక విధంగా చెప్పాలంటే కథను ఇంకో విధంగా తీసుకెళ్లే ట్రాక్ మీది. మీరు స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యింది, నా క్యారెక్టర్ గురించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సబ్జెక్ట్ కూడా ఐ మీన్ ఒక ఎవరు టచ్ అయిన పాయింట్ సౌండ్ గురించి అది నిన్న చెప్పారు. ఇప్పుడు చెప్పేటప్పుడే ఎవరు ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదండి దీని మీద, అట్లా థ్రిల్ చేస్తాం ఆడియన్స్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీరు ఏం చెప్పారో యాజ్ టీజ్ సినిమా కూడా అట్లా ప్రజెంట్ చేశారు, నా క్యారెక్టర్ కూడా అలాగే ఇంట్రెస్టింగ్గా ఉండింది. నాకు తెలిసి చాలా గ్యాప్ తర్వాత ఒక సీరియస్ క్యారెక్టర్, అవునండి, ఎప్పుడు ఆర్జీవి గారి సినిమాలు చేసి ఉంటారు ఇలాంటి మేజర్ క్యారెక్టర్స్. నాకు తెలిసి ఇప్పుడు సీరియస్ క్యారెక్టర్ మాత్రం చాలా మంచి క్యారెక్టర్ అండి, వెరీ సీరియస్ క్యారెక్టర్. అందరూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమి కామెడీ ఉంటుందేమో లేకపోతే అట్లా ఆ షేడ్ ఏమైనా ఉంటుందేమో అని, బట్ వెరీ సీరియస్ క్యారెక్టర్, ఐఎమ్ వెరీ హ్యాపీ. రామకృష్ణ, వీళ్ళందరిని అడిగినాక నిన్ను ఎందుకు అడిగాను, నీకేమని అనిపిస్తుందా అసలు నన్నే ఎందుకు అడిగాడు సార్ ఇట్లా? వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి తర్వాత నన్ను అడిగాడు. సీనియర్స్ ఎక్స్పీరియన్స్ అని కాదు యాక్చువల్గా, రీజన్ ఏంటంటే వాళ్ళని చాలా సపోర్ట్ చేశారు మూవీలో. ఆ సపోర్ట్ నీకు ఎక్కడి నుంచి కూడా దొరుకుతుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నీకు అందుకే అందిస్తుంది అని అనమాట. ఆఫ్ కోర్స్ అది మాత్రం సపోర్ట్ వీళ్ళు ముగ్గురు నుంచి నాకు ఫుల్ సపోర్ట్ అందింది. తర్వాత ఉందా లేదా అంటే ఆ క్వశ్చన్ నాకు కూడా అడిగారేమో అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ మూవీ చేస్తున్నారంటే ఉందా లేదా అనేసరికి ఎట్లు బిట్ట సాయి గారు చెప్పినట్టు ఏముంది ఏం లేదు అసలు ఏంటి ఆ సినిమా ఉందా లేదా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చావన్నమాట. నేను కూడా ఆయనలాగే మీకు మీ ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ కనబడింది అదే సినిమా, మీ ఇంటెన్సిటీ ఏంటో అదే సినిమా అని చెప్పేవాడిని నేను కూడా. అండ్ ఇలాంటి స్టోరీ నాకు ఫస్ట్ మూవీకే రావడం అనేది నాకు ఐఎమ్ రియలీ ఫీలింగ్ హ్యాపీ సార్. సార్, మీకు ఝాన్సీ గారి కాంబినేషన్ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మీరు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మిమ్మల్ని అంటే ఆ సెట్లో మీ ఇద్దరు కాంబినేషన్ చూస్తున్నాను సేపు నాకు హ్యాపీగా ఎందుకు అనిపించింది, ఓకే ఇద్దరు మిత్రులని మళ్ళీ రీకాల్ చేశాను. యాక్చువల్గా నాకు మేడం చెప్తున్నప్పుడు సెట్లో కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీరు ఆ మూమెంట్ ఆ మంచి మూమెంట్ని మాతో ఏమైనా షేర్ చేసుకుంటే మన ఆడియన్స్తో. యాక్చువల్గా మేము ఇద్దరం కాంబినేషన్ చాలా చాలా కాలం అయింది చేసి. ఓకే, మేము ఎప్పుడు కలిసినా కానీ యాక్చువల్గా మేము ముగ్గురు కలిసి చేసిన సుమ గారు అండ్ ఝాన్సీ గారు నేను లాంగ్ టైం పనిచేసిన ప్రాజెక్ట్ ఒకటి ఉండింది. ఓకే, ఆ సీరియల్ పనిచేశాము అదే సెన్స్లో. ఎప్పుడు బయట కలిసినా కానీ నవ్వుకుంటాం ఫస్ట్ మేము.
ఫస్ట్ చేసే పని అంటే బాగా నవ్వుకుంటాం. కానీ సెట్లో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సార్, ఎందుకంటే మేడం వచ్చిన రోజు అరే మన టీం సార్ మీరు అలవాటైపోయారు మాకు సెట్లో. కానీ మేడం ఫస్ట్ టైం వస్తున్నారు మనకి సెట్లో ఎలా ఉంటుందా అని కొంచెం ఆలోచించు. కానీ సెట్కి వచ్చినాక మీరు ఎప్పుడైతే కనిపించారో మేడం నాకు అసలు చాలా ప్రెషర్ అంటే ఫ్రీ అయిపోయాను నేను ఫ్రాంక్లీ సెట్లో. ఝాన్సీ గారు వెరీ వెరీ మచ్ కోఆపరేటివ్ అండి, అండ్ చాలా వెరీ సిన్సియర్ ప్రొఫెషనల్. ఐ మీన్ వర్క్ చాలా డెడికేటెడ్గా, ఐ మీన్ క్యారెక్టరైజేషన్ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆవిడ. ఒక పాష్ క్యారెక్టర్ ఎంత ఎక్స్ట్రాఆర్డినరీగా ఆవిడ మెప్పించగలుగుతుందో, అలా మాస్ క్యారెక్టర్ కూడా అంతకుముందు ఒక సినిమాలో సూపర్ హిట్ సినిమాలో భూపతి సింగ్ గారి సినిమాలో అంత స్లాంగ్ ఒకటి యాడ్ చేసి వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్ ఝాన్సీ గారు. అట్లాగే సెట్లు కూడా చాలా సిన్సియర్గా ఉంటుంది, నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆవిడతో వర్క్ చేస్తూ ఉంటే. కానీ ఒక మీరు ప్రెస్ మీట్లో ఆవిడ కూర్చుంటారు కదా, మినిస్టర్ కూర్చుని ఉంటే నన్ను పిలుస్తారు, అరవింద్ దీనికి సంబంధించి మీకు అరవింద్ క్లారిఫికేషన్ ఇస్తారంటే నేను డైరెక్ట్గా పోడియం దగ్గరికి వచ్చి మాట్లాడటం స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఆ షార్ట్ అయిపోయిన తర్వాత ఏంటి మినిస్టర్ నేను అక్కడ కూర్చుంటే మీరు నాకు విష్ చేయరా అంటుంది ఆవిడ. చాలా ఫనీ మూమెంట్స్, కొన్ని బ్లోఫర్స్లో కూడా వాడాం. ఓకే మీరు మ్యాక్స్ కనిపిస్తాయి అనుకుంటున్నాను, తెలీదు. మంచి క్యాస్టింగ్తో పాటు మంచి హ్యూమన్ బీయింగ్ సెలెక్ట్ చేశాను, ఎందుకంటే సార్ కానీ ఝాన్సీ గారు కానీ చాలా చాలా అంటే చూశానండి వాళ్ళ పనాలు చేసుకొని ఒక దగ్గర కూర్చొని. జగన్ గారు కూడా నాకు ఫస్ట్ టైం పనిచేయడం చాలా వండర్ఫుల్, అంటే వాళ్ళకి ఇంకా వచ్చాం మన పని కంఫర్ట్గా ఉంచాలి అవతలని అనేది మాత్రం మీరు ఫస్ట్ బాగా సెలెక్ట్ చేశారు, దానికి మీకు కంగ్రాట్స్. ఎలా అయితే మేము చేయలేకపోయాం ప్రతిదీ ఇందులో, ఓకే వీళ్ళైతే బాగుంటుంది వీళ్ళ కాంబినేషన్ అనేది ప్రొడ్యూసర్ గారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ స్క్రిప్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి లాస్ట్ వర్క్ ఈవెన్ ఇంటర్వ్యూకి వచ్చి రేపు ప్రమోషన్ రిలీజ్ అవుతున్న ప్రతి పాయింట్ దగ్గర ఆయన ఆయన ఏంటంటే ప్రతిదీ చూసుకోవటం, ఆ కేరింగ్ అనేది ఆయన దగ్గర. అంటే మనం ఏమన్నా ఎక్కడన్నా గైడ్ మిస్ ఎందుకు అలాగే చేస్తుంటారు ఆయన అంటే, మీరు బాగా ఫ్రెండ్ అన్నా లేకపోతే ప్రొడ్యూసర్గా డబ్బులు రావాలన్నా సినిమా ఇట్టేవాలన్నా ఏ ఉద్దేశంతో ఆయన మీకు అంత అంత హెల్ప్ చేస్తారు? సినిమా మీద ప్యాషన్తో అండి, సినిమా మీద ప్యాషన్. ప్యాషన్ మీరిద్దరు స్నేహం వల్ల కాదు, స్నేహం కన్నా ఫస్ట్ మిత్రులు కాదు మొదటి నుంచి, ప్రొఫెషన్ చిన్నప్పటి నుంచి మీరు మిత్రులే కానీ ప్రొఫెషన్ ప్రొఫెషనే. ఏది ఎక్కువ ప్రేమిస్తాడు ఆయన, మీతో స్నేహాన్నా సినిమానా లేకపోతే ఎలాగ? నన్నే, ఈ విషయం నేను తడబడకుండా చెప్పగలను, నన్నే. బికాజ్ నన్ను నమ్మే పాప ఆయన దిగారు. మీరు కూడా ఆయన అలాగే ప్రేమించినట్టున్నారు, చాలా కష్టపడి ఆయన మంచి సినిమా చేసి ఇచ్చారు. అంకిత, విజయవాడ షూట్కి వెళ్ళినప్పుడు నీకు ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది ఒక చోట. మన షూటింగ్ పార్ట్లో బైక్ ఆపి నుంచున్నప్పుడు కొందరు స్టూడెంట్స్ వచ్చారు చూసి, ఒక విజయవాడ రైల్వే క్వార్టర్స్లో మనం షూట్ చేసినప్పుడు పక్కన స్టూడెంట్ పాస్ అవుతూ పిలిచారు, నీకేమైనా గుర్తుందా? అవునవును గుర్తుంది, ఎందుకంటే నాకు అంటే షూటింగ్ అప్పటికి సగం అయింది అంతే. ఏమైందంటే మనం రోడ్స్ మీద షూట్ చేస్తున్నాము, షూట్ చేస్తుంటే ఎవరో స్టూడెంట్స్ వచ్చి అరే నువ్వు ఉందా లేదా హీరోయిన్ కదా, నువ్వు ఉందా లేదా హీరో కదా అని గుర్తుపట్టారు. సాంగ్ షూట్ చేస్తాం అన్నమాట, రసగుల్లా సాంగ్ ని బైక్ మీద మౌంటైన్స్ షూట్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. చేంజ్ అవర్స్ కానీ లేకపోతే కొంచెం మేకప్ టచ్అప్ అని చెప్పి కార్ ఆపి జస్ట్ వెహికల్ సైడ్కి పెట్టాం. అసలు మనం ఎవరిని పట్టి మనల్ని ఎవరు గుర్తుపడతారులే అని అనుకున్నాం. కానీ మన ఎఫ్బి పేజ్ ఏదైతే ఉందో దాంట్లో పిక్స్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు రెగ్యులర్గా. అది మీ షాక్ అయిపోయాం అందరం అక్కడ సెట్లో ఉన్న, అరే ఏంటి మన ఉందా లేదా అని ఎంత ఫాలో అవుతున్నారు ఆ ఎఫ్బి పేజ్లో. ఈరోజు మన ఎఫ్బి పేజ్లో ఏదైనా పోస్టింగ్ జరుగుతుంటే దానికి వచ్చే కామెంట్స్ కానీ దానికి వచ్చే రిప్లైస్ కానీ వాళ్ళు అంటే మన ఇంటర్వ్యూ ఏదైనా ఇచ్చినా కూడా అది బాగా ఫాలో అవుతున్నారు సార్ మనకి. నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా వచ్చి నన్ను పిలవగానే ఒక 2 సెకండ్స్ నాకు అర్థం కాలేదు వాట్ అదేంటి అంటే. ఇంకా సగంలోనే షూట్ ఉంది కదా, షూట్ కూడా కంప్లీట్గా అవ్వలేదు అప్పటికి, ఎలాంటి ఇంటర్వ్యూస్ కానీ ఏం చేయలేదు అప్పటికి, ఇంకా షూట్ సగంలో ఉంది. అలా వచ్చి పిలిచేసరికి నైస్, అప్పటికే వెళ్ళిపోయింది ఫేస్బుక్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ అనుకున్నాను. అదంతా మన కమల్ సార్ వల్లే, ప్రమోషన్స్ ఎవరైనా సినిమా అయిపోయిన తర్వాత చేస్తారు కానీ తను సినిమా మొదలవగానే స్టార్ట్ చేస్తారు ప్రమోషన్స్, అందువల్లేమో మనల్ని గుర్తుపెట్టారు. నిజమే సార్, మనకి ఈవెన్ మనకి విజయవాడ సెట్స్లో జరుగుతున్నప్పుడు క్రౌడ్ కానీ ఈవెన్ అంటే మన కాలేజ్లో షూట్ చేస్తుంటే చాలామందిని రానివ్వకుండా కొంత బయట గేట్లు వేసి పెట్టారు అనమాట కాలేజీ వాళ్ళు కూడా. సాయి గారు మీరేమన్నా ఎవ్రీడే అంటే మన ప్రొడ్యూసర్ అనగానే అక్కడక్కడ కుర్చీ వేసుకుని కూర్చుంటారు, వెళ్ళి మనం పేమెంట్ అడిగి తీసుకోవడం సరదా అలా నమస్కారం పెట్టుకుంటా అయిపోయిందమ్మా భోజనం చేశారా ఈ టైప్ ఉంటుంది కదా. అలా కాకుండా ఈజ్ అ ఫ్రెండ్గా ఉంటాడు కాబట్టి మనతో కలిసిపోయి ఈజీగా
సో నేను ఒకటే చెప్తున్నానండి, ఇతనికి ఇట్టు రావాలి 100% మీ ఫ్రెండ్ అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఎందుకంటే ఇటువంటి ప్రొడ్యూసర్ ఉంటే భలే ఉంటుందండి. అంటే ఆయన పెట్టడం కానీ ఇంట్రెస్ట్ చూపించడం కానీ సినిమా మీద, అంటే డబ్బులు పెట్టడం కాదు ప్రొడక్షన్ అంటే, ప్రతి వాళ్ళు డబ్బులు పెడతారు అది కాదు, డబ్బులు ఉంటే ప్రొడ్యూసర్ ఎవరు కానీ ఇలా ప్యాషన్ ఒక సినిమా చేయడం, ఆయన కలిసి పనిచేయడం, ఆయన కెమెరా వర్క్లో అయినా నేర్పకండి అన్ని నేను చేసేస్తాడు ఆయన కొన్ని రోజులు. మీరు అడిగారు మీకు ఆయన ప్రతి చోట ఇన్వాల్వ్మెంట్ ఏంటని, మీరే చెప్తున్నారు సమాధానం. మీరిద్దరు మీరిద్దరు అంటే మీది మరి స్నేహబంధంతో అంత ఇద్దరు కోఆర్డినేట్ చేశారా లేకపోతే ఆ సినిమా మీద చేశారా నాకు అది అర్థం కాలేదు. కానీ మీ అంటే ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఏంటంటే, ఫ్రెండ్షిప్ వల్ల మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దొరికిన టీం కూడా ఒక్కొక్కరు లేదా అంటే ఒక ఫ్రెండ్ మనకి సినిమా తీస్తున్నాడు అంటే అలా ఉందా, లేకపోతే నాకు ఒక ప్రొడ్యూసర్, ఎలా మీ ఫీలింగ్ ఏంటి, అసలు ఎలా నమ్మి మిమ్మల్ని తీశారు? లేదండి, నమ్మి దిగారు కాబట్టి నా ఫ్రెండ్కి నేను 100% న్యాయం చేయాలనేది నా మెయిన్ టార్గెట్. ఇది పక్కన పెడితే ఫస్ట్ స్టోరీ అండి, నేను ఆయన దగ్గర చాలా స్టోరీలు చెప్పాను. నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఇద్దరం కలిసి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు చేసాం, ఆయన్ని యాక్ట్ చేయించేవాడిని. అలానే స్టోరీ చెప్పినంత మాత్రం నన్ను నేను డైరెక్ట్ చేయలేదు, స్టోరీ అందరినీ దగ్గర చేసింది ఫ్రాంక్లీ, అది మాత్రం నిజం. నిజమే అండి, అంటే ఆ పాయింట్ ఏంటంటే నేను చాలా స్టోరీస్ చెప్పాను అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టి కూడా స్టోరీ చెప్పాను. అది ఓకే అనుకొని మళ్ళీ ఆ టైంలో ఇద్దరికి కుదరక సెట్ అవ్వక మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ నేను ఈ స్టోరీ రాసుకున్న తర్వాత ముగ్గురు ప్రొడ్యూసర్ల దగ్గర తిరిగానండి. తిరిగినప్పుడు నాకు ఎవరి దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అంటే, ఫస్ట్ ఆబ్వియస్లీ నా దగ్గర ఫ్రెండ్, నన్ను చిన్నప్పటి నుంచి చూశాడు అంతే కదా. ఆ చూసిన తర్వాత ఇంక మనం తనకైతేనే బాగుంటుంది, నాకు ఫ్రీడమ్ ఉంటుంది అని ఒక థాట్తో స్టార్ట్ చేసాం. తర్వాత టెక్నీషియన్స్ పర్చేజ్ చేయడం, ఈవెన్ డిఓపి. ఎలాంటి ప్రెషర్ ఉండింది సార్? మీరు ఎంత బడ్జెట్ అనుకున్నారు, దానికి ఎక్కువ అయిందా, అంతే బడ్జెట్లో చేశారా? ఒకవేళ ఎక్కువ అయితే సార్ ఎలా రియాక్ట్ అయ్యారు, కానీ షూటింగ్ అప్పుడు కానీ ఏదైనా మిస్టేక్స్ కానీ ఏదైనా అయినప్పుడు సార్ ఎలా రియాక్ట్ అయ్యేవారు మీకు? అది యాక్చువల్గా ఏం లేదు సార్, దాంట్లో బడ్జెట్ నేను చెప్పిన దానికన్నా ఆయన ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు కొంత ఎక్కువ అవుతుందని. యాక్చువల్ మనం అనుకున్న దానికన్నా ఎక్సీడ్ అయ్యాం, బికాజ్ ఫ్రాంక్లీ అది ఎక్సీడ్ అవ్వడానికి సమ్ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే, మన దాంట్లో తెలియకుండా మనం సెల్ఫీ పిల్ల అనే సాంగ్ షూట్ చేసాం, అది చాలా ఖర్చు పెట్టి తీసాం. సాయి గారు డేట్లు తీసుకొని ఆ డే అండ్ నైట్లు, ఆయన మార్నింగ్ షూట్ చేసుకుని మళ్ళీ నైట్ రావటం, డే అండ్ నైట్లు ఆయన చేస్తూ మేమేమో నైట్ షూట్ పెట్టి ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు కూడా మార్నింగ్ మేము కెమెరా ఆన్ చేసేంత వరకు వర్షం, అదేమో ఓపెన్ టెర్రస్ పైన సాంగ్ వచ్చి వర్షం ఆగిపోవటం, మనం కరెక్ట్గా కెమెరా ఆన్ చేసి షూట్ చేయటం, కష్టపడి షూట్ చేసాం. అనుకోకుండా అది ఏమైందంటే విజయవాడ షెడ్యూల్ వెళ్ళాం, ఫుటేజ్ పోయింది. అయ్యో, అది ఎవరం ఏమీ చేయలేని పని. ఫుటేజ్ పోయింది అన్నప్పుడు ఫస్ట్ నాకు భయం వేసింది, ప్రొడ్యూసర్కి ఎలా చెప్పాలి ఏంటి ఏంటి అసలు, ఎందుకంటే ఆ ఫుటేజ్కి చాలా ఖర్చు పెట్టారు ఆయన. అది ఖర్చు ఇందట తన అంకిత అడిగింది ఆ బడ్జెట్ అని. నేను ఫోన్ చేసి ఇలా పోయిందంటే సరే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడిగారు తప్ప ఎలా పోయింది అనేది ఇంకా ఆ మూమెంట్ అడగలేదు ఆయన. తర్వాత నిదానంగా అంటే ఆ పర్సన్ యొక్క ప్రెషర్ ఆయనకు తెలుసు, తర్వాత మళ్ళీ నిదానంగా 2-3 డేస్ తర్వాత ఫోన్ చేసి అట్లా ఏం జరిగింది ఏంటి అని అప్పుడు నిదానంగా అడిగారు. ఆ ప్రెషర్లో ఉండి అడిగితే నేను ఎలా ఫీల్ అవుతానో అది కొంచెం ఆయన అర్థం చేసుకున్నారు. అలాంటి ప్రొడ్యూసర్ మనకి ఫ్రాంక్లీ ఇప్పుడు బయట ఎక్కడన్నా మనం చూస్తుంటాం కొన్ని సందర్భాల్లో, ఫుటేజ్ పోయిందంటే మొత్తం మనమే చేసేసాను ఫీల్. అవునండి, రేర్గా ఉంటారు అలాగా, ఎందుకంటే ఎవ్రీడే చాలామంది ప్రొడ్యూసర్లు డబ్బుతో పని కాబట్టి చాలా టెన్షన్ పడే ప్రొడ్యూసర్లు చాలామంది చూశాను, కానీ ఈయన మాత్రం సెట్లో ఏ రోజు టెన్షన్ పడటం కాదు, అందరూ నవ్వుతూ జోకులు వేస్తున్న సరదాగా కమల్ గారు. ఇట్స్ వెరీ గుడ్ కోఆర్డినేషన్ అండి మీ ఇద్దరిది, ఎక్సలెంట్ అండర్స్టాండింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. పాపం నన్ను చిన్నప్పటి నుంచి అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు నాకు మామూలుగా అడుగుతుందంటే ఈ జానర్ ఎందుకు చేయాలనిపించింది మీకు అసలు? ఇప్పుడు అంటే ఈ సినిమా ద్వారా ఏంటి చేద్దామని మీ ఉద్దేశం, అంటే మీరు మెసేజ్ ఇవ్వాలని ఓరియంటెడ్ వ్యక్త, అంటే ఎంటర్టైన్మెంట్ ఏంటి అసలు ఈ సినిమా ద్వారా మీ ఉద్దేశం ఏంటి చెప్పండి యాజ్ ఎ డైరెక్టర్? మాకు సినిమా తెలుసు ఏంటో తెలుసు, అంటే ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అసలు మీ ఉద్దేశం ఏంటంటే మీకు ఎటువంటి సినిమాలు చేయడం అంటే ఇష్టం, ఇది ఎందుకు తీసుకున్నారు? అంటే ఇన్ని కథలు ఉన్నాయి, రొమాంటిక్ కామెడీలు ఉన్నాయి, హర్రర్ కామెడీలు ఉన్నాయి, రకరకాల థ్రిల్లర్స్ ఉన్నాయి, యాక్షన్ ఉన్నాయి, అవన్నీ ఇన్ని రకాలు ఉండగా ఈ జోనర్కి ఎందుకు వెళ్ళారు? అంటే ఏంటి మీకేమైనా మీరేమైనా చదువుకున్న నేపథ్యంలోంచి వచ్చిందా, లేకపోతే ఎందుకు వచ్చింది కదా సౌండ్ అనేది, అసలు ఎలా దీని మీద చేయాలి అని ఎందుకు అనిపించింది?
యాక్చువల్గా బేసికల్గా నాకు రాజ్ కుమార్ హిరణి గారి సబ్జెక్ట్స్ అంటే ఇష్టం సార్, అంటే త్రీ ఇడియట్స్ ఇలాంటివి. ఆయన ఏంటంటే ఒక ఆయన కంటెంట్ ఆయన రన్ చేసుకుంటూనే సమాజానికి అంటే ఒక సోషల్ లైఫ్కి సంబంధించిన చిన్న ఎలిమెంట్స్ ఆయన చూపిస్తుంటారు. కొంచెం ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. ఇది పక్కన పెట్టేస్తే మనకి ఇది ఒక, నేను యాక్చువల్గా న్యూస్ ఛానల్లో పనిచేసేవాడిని, రోజు ప్యానల్ ప్రొడ్యూసర్ చేస్తున్నప్పుడు నాకు ఆ న్యూస్లో కొన్ని స్టోరీ బోర్డ్స్ వచ్చేవి, ఇక్కడ ఇలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది. ఆ ఇన్సిడెంట్ చూస్తున్నప్పుడల్లా నాకు అనిపించేది అన్నమాట, అరే ఇది ఇది ఎందుకు జరిగింది ఇలా, మనకు వచ్చిన రిపోర్టర్ని ఫోన్ చేసి, చాలామందికి తెలియదు ఆ రిపోర్టర్కి నేను ఫోన్ చేశాను అన్న విషయం. మామూలుగా ఇలా పై పీసార్ నుంచి ఫోన్ చేసి వాళ్ళకి అన్నా ఇది ఇష్టం ఇది ఎందుకు జరిగింది, నీకేమైనా ఇంకా డీటెయిల్స్ తెలుసా, అలా అడుగుతూ అడుగుతూ నాకు ఒక కొన్ని కేసెస్ నాకు దొరికాయి అనమాట అలాంటి సిచ్యువేషన్స్. ఒకటి చిత్తూరులో జరిగింది ఒక ఇన్సిడెంట్. 10th class ఆడపిల్లలు ఇద్దరు, ఇద్దరు రోజు స్కూల్కి వెళ్ళి వస్తున్నారు అనమాట. వాళ్ళ వెళ్ళి వస్తుండగా ఒకరోజు ఒక అమ్మాయి అనుకోకుండా తను సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయింది. రెండో అమ్మాయి వెళ్తుంది, తర్వాత హ్యాపీగా వెళ్ళిపోతుంది వస్తుంది రోజు. కాబట్టి వీళ్ళు స్కూలు వీళ్ళ విలేజ్ వచ్చేసరికి రెండింటికి కొంచెం డిస్టెన్స్ కొన్ని కిలోమీటర్స్ ఉంటుంది పొలంలో నుంచి వెళ్ళాలన్నమాట. ఒక రోజు పొలం దగ్గర రోజు ఆడుకుంటూ ఉంటుంది, వాటర్ ఇది బాగుండి చెట్టు దగ్గర అక్కడ నుండి ఆడుతూ ఉంటుంది అన్నమాట. ఓ రోజు పొలంలో నుంచి ఒక మనిషి వచ్చి వాటర్ తాగుదని చెప్పి బావి దగ్గరికి వచ్చి చూసేసరికి అమ్మాయి బావి లోపలికి వేపు కూర్చొని ఆటలాడుతుంది. అతను చూసి షాక్ అయిపోయాడు అనమాట, ఏంటమ్మా నువ్వు ఇక్కడ ఆడుతున్నావు అనుకున్నాను కానీ ఇందరి నుంచి దూరం నుంచి చూసి నువ్వు బావి లోపల వైపు చూసి ఆడుతున్నావు ఏంటి అనేసరికి నా ఫ్రెండ్ లోపల ఉందని అందనమాట. అది న్యూస్లో పడింది అనమాట, ఆ కంటెంట్ పడిందనగానే నేను షాక్ అయిపోయాను, అరే అసలు ఇదేంటి, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా మన చుట్టూ నడుస్తున్నాయి, అసలు దీన్ని ఇది ఒక పాయింట్ మనం తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న పాయింట్ నేను యాడ్ చేసుకున్నాను మన మూవీలో. ఇలాంటివి కొన్ని ఏదైతే మనకి సోషల్గా మనకి అవేర్నెస్ క్రియేట్ చేస్తారో ఆ పాయింట్ నుంచి స్టార్ట్ చేసింది. ఇంకా సౌండ్ అంటే చిన్నప్పటి నుంచి మనకి ఏదైనా శబ్దం వినగానే భయం వేసేది, చిన్నప్పుడు పెద్ద అయినాకంటే కొంచెం మనకు ఆ లోక జ్ఞానం రావటం వల్ల కొంచెం అది మైండ్ మెచ్యూరిటీతో మనం దాన్ని స్టెప్ అని బయటకు వస్తాం. కానీ ఆ భయం అనేది ఎలా ఉంటుంది అనే ఒక థాట్తో సౌండ్ అనేది లేకపోతే, ఈవెన్ మన సినిమా కూడా సౌండ్ అనేది లేకపోతే వి కాంట్ ఏబుల్ టు సీ. నాకు ఆ థాట్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఈ కంటెంట్. నేను మీ ఫ్యూచర్ మూవీస్లో కూడా ఒక సోషల్ అవేర్నెస్ కానీ ఒక మెసేజ్ కానీ ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదా కమర్షియల్ వైస్ వెళ్ళిపోతారా? లేదు కమర్షియలే, ఎందుకంటే నేను ప్యూర్ కమర్షియలే. ఎందుకంటే ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలంటే ఫస్ట్ కమర్షియల్, దాని తర్వాత నాకేమన్నా ఆర్ట్ ఫిలిమ్స్ అయితే ఫ్రాంక్లీ ఐఎమ్ నాట్ సూటబుల్ ఫర్ దట్ మూవీస్. సబ్జెక్ట్ అయితే మాత్రం సబ్జెక్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే హీరో ఈ హీరోయిన్ ఇవి కన్నా కూడా నాకు ఫస్ట్ ఎప్పుడు కథను ఇష్టపడతాను. మీరు ఎన్ని సందర్భాలు నన్ను గుచ్చిగుచ్చి అడిగినా కథ డిమాండ్ చేయకపోతే నేను మిగిలిన క్యారెక్టర్స్ నేను ఏం చేయలేను. అవి కథకు బేస్డ్ చుట్టూ మిగిలిన క్యారెక్టర్స్ వేయడం అనేది నాకు ఇష్టం, నేను ఆ ప్యాటర్న్ వెళ్తాను. దాంట్లో కొంచెం కమర్షియల్ ఖచ్చితంగా. ఈ మూవీలో చూసాం కదా సార్ మేము కూడా, అంటే పర్టికులర్గా ఒక హీరోయిజం ఒక హీరోయిన్కి పర్టికులర్గా షార్ట్స్ ఉండాలని మేము ఆల్రెడీ చూసాం, మీరు చెప్పవసరం లేదు అందులో. ఆయన చెప్పే ఆన్సర్కి ఏంటంటే ఏమంటున్నారంటే పర్టికులర్గా హీరో హీరోయిన్ నాకు ఇష్టం లేదని చెప్పట్లేదు, వాళ్ళ మీద ఓరియంటెడ్ ఫిలిమ్స్ అని కాకుండా తెలుగుగా చేశారంటే మాకు అలాగే చెప్తే పోలీ ఇందులో కుమ్మేద్దాం అనుకున్నాం. ఓవరాల్గా ఆయన హీరో హీరోయిన్లే లేపాడు సినిమాలో, ఎటు తిరిగినా కథకి ఎవరి పాత్రలు ఎక్కడ ఉండాలో అక్కడ ఆగిపోయి ఏది లేగల అన్ని లేచిందేదే హీరో హీరోయిన్స్ ఎనీ సబ్జెక్ట్ ఆర్ట్ ఫార్మాట్ తీసుకోండి, లేకపోతే ఒక స్టేజ్ ప్లే అదే ఇప్పుడు ఫస్ట్ హీరో హీరో వచ్చి కథ ఉంటుంది స్టోరీ ఉంటుంది, అది నిలబెట్టాలంటే హీరో హీరోయిన్ ఎలివేట్ అవ్వాలి, వాళ్ళ చుట్టూ తిరుగుతుంది క్యారెక్టర్స్ అవన్నీ. ఇంకొకటి మీరు కరెక్ట్గా ఫ్రాంక్గా చెప్పండి, మీరు హీరో హీరోయిన్ ఇద్దరు విషయంలో ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేశారు, ఎవరు బాగా కోఆపరేట్ చేశారు? వెరీ ఫ్రాంక్లీ ఇద్దరు అని చెప్పొద్దు. లేదు చెప్పేస్తాను, పర్ఫార్మెన్స్ అయితే హీరోయిన్, కోఆపరేషన్ వచ్చి హీరో. ఎందుకంటే తను సినిమా కోసం నేను చెప్పడం కన్నా హీరోతో చెప్పేస్తే బాగుంటుంది, నువ్వే చెప్పు, అది నీ నోట్తో వింటే బాగుంటుంది. ఈ క్వశ్చన్ మీరే చెప్పాలి. సరే యాక్చువల్గా సినిమా స్టోరీ చెప్పలేదు తనకి, సినిమాలో ఆడిషన్ చేశాను. ఆడిషన్ రోజు కూడా తన్ని ఎలాంటి క్వశ్చన్లు అడగాల అలాంటి క్వశ్చన్లు అడిగాను, అప్పటికప్పుడు ఆన్ స్పాట్ అసలు అది చేసే ప్లేస్ కూడా కాదు, అక్కడ చేసి చూపించేసాడు అనమాట. సరే అయితే 2 days తర్వాత ఫోన్ చేసి వచ్చేసే అని చెప్పాము, మనోడు వచ్చిన తర్వాత ఇక్కడ 3 months ఉండాలి అని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాను. చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా
మూవీ కోసం 3 మంత్స్ నుంచి బిఫోరే వర్క్షాప్ కూర్చున్నాడు. ఓకే, అది నాకు నచ్చింది. ఎందుకంటే ఈవెన్ నాకు కొన్ని సందర్భాల్లో కోపం ఎక్కువ, చాలా మందికి బయట కనిపించను కానీ మిగిలిన తన మీద చనువుతో తీసేసుకున్నాను ఆ కోపం. పర్వాలేదు, నాకు అది తెలుసు బాగా. కానీ ఆ కోపాన్ని కూడా తను అదే హర్టింగ్ గా లేదు సార్, మీ కోపం కూడా నా మీద అంటే సినిమాలో సినిమా కోసం పెట్టిన కోపం అది. మీకు అంత కోపం ఉంటది కదా, ఇంత సింపుల్ గా సైలెంట్ గా ఎలా సార్ మీరు ఉంటారు అసలు? అంత పెట్టుకొని ఎలా సార్ ఏదైనా కోపం వస్తే సైలెంట్ గా చూసి సీరియస్ చూసి వెళ్ళిపోతారు అంతే. ఆ కోపాన్ని మేము ఎక్కడికో ఒక మాక్సిమం లెవెల్ కి ఊహించుకుంటాం అనమాట. మీరు కరెక్ట్ చెప్పారండి ప్రసాద్ గారు, మీరు చాలా బాగా చెప్పారు. ఎందుకంటే అంకిత తనకి డిఫరెన్స్ చెప్పారు కదా, తను యాక్చువల్లీ అబ్సల్యూట్లీ ఫస్ట్ స్క్రీన్ ఫేస్ చేయడం ఇదే కదా రామకృష్ణ. నేను ఫస్ట్ డే చూసిన దానికంటే ఆ తర్వాత నేను థర్డ్ డే ఫోర్త్ డే చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉండింది. నేను నేను అక్కడ బాగా ఇంప్రెస్ అయ్యాను. నేను యాక్చువల్గా యూజువల్గా ఫస్ట్ ఫిల్మ్ అనేసరికి చాలా ఉంటాయి నాకు, ఎంత లోపల చేద్దామనే బోర్డు అంత కష్టం ఉంటుంది, చేయగలమనే ఒక కాన్ఫిడెన్స్ అన్నీ ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి. కానీ కెమెరా ఆన్ అనేసరికి సో మెనీ బాగా చేస్తానో లేదో, మధ్యలో కట్ అయిపోతుందేమో, అదే అయ్యే కొన్ని ఉంటాయి ఆర్టిస్ట్కి, ప్రతి ఆర్టిస్ట్కి ఉంటాయి. బట్ చాలా 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 బాగా ఫస్ట్ ఫిల్మ్కే చాలా బాగా చేసినట్టు. ఇమ్మీడియట్లీ చెప్పాడు, నాట్ ఓన్లీ మీరు సార్ అందరూ చెప్పారు నాకు, అది మాత్రం నిజంగా ఈ మూవీ అందరికి అది ఒక టాప్ ఎండ్ లాగా అనమాట. ఎక్స్పెక్ట్ నేను అది చాలా పెద్ద డైలాగ్ ఒకటే షాట్ బాగా చేశారు, బాగా చెప్పారు కూడా, కాన్ఫిడెంట్ గా చెప్పారు. నేను యాక్చువల్గా ఆ రోజు టైం చూసుకుంటున్నాను, మనోడు ఎంత టైం తీసుకుంటాడు, టైం చూసుకుంటా టైం చూసుకుంటున్నాను, ఇదేమో లేట్ అయిపోతుంది. నేను ప్రాక్టీస్ చేశాడండి ముందే, ఇది మొత్తం ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ డైలాగ్ చూడటం వేరు, కానీ నేను అది క్లైమాక్స్ చాలా మంది ఉన్నారు క్రౌడ్, అవును జూనియర్ ఆర్టిస్టులు అందరూ చాలా మంది ఉన్నారు. మనకి ఆల్మోస్ట్ 25-30 మెంబర్స్ ఉన్నారు. ఆ క్రౌడ్ లో ఎలా చేస్తాడు తిను అనేది అది పెట్టింది కూడా నేను వచ్చిన సెట్ లో 5th డే రోజే క్లైమాక్స్ ఫస్ట్ ముందు తీసుకొచ్చాను అనమాట. ఎట్లా చేస్తాడు అనుకుంటున్నాను, కానీ మొత్తం మీద మనోడు 3 పేజెస్ డైలాగ్ ని ఒకేసారి సింగిల్ టేక్ కంప్లీట్ చేసేది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఫస్ట్ కొత్త వాళ్ళు ఏం చేస్తారులే అనుకున్నారు, కానీ సినిమా వాళ్ళు ఒక ప్రివ్యూ చూసిన తర్వాత లోపలికి వచ్చేదాకా ఒక ఇబ్బంది పెట్టారు మనల్ని. లోపలికి వచ్చి బయటకు వచ్చిన తర్వాత సినిమా మాట్లాడింది సార్ మీరు మాట్లాడక్కర్లేదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం, అక్కడికప్పటికే బిజినెస్ క్లోజ్ చేసుకుని వెళ్ళటం కూడా మనం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఒక చిన్న సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఫస్ట్ స్టోరీ, దాని తర్వాత మనల్ని ఫాలో అవుతున్న మన ఫ్రెండ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ, మనం ఇంటర్వ్యూస్ ఇచ్చిన, ఫేస్బుక్ పేజ్లో కామెంట్స్ పెట్టినా లేకపోతే ఒక పోస్టింగ్ చేసినా మనల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు, అంటే దీన్ని బట్టి నాకు తెలిసి మనల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారని ఉందా లేదా. మ్యూజిక్ కూడా బాగా స్కోర్ చేశారండి, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. రీ రికార్డింగ్ అయితే ది బెస్ట్ పార్ట్ ఆయన ఆయన చేసిన, చాలా చాలా బాగుందండి రీ రికార్డింగ్ అయితే, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. అంటే అవి మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేసి సీన్స్ పిక్చరైజ్ చేశారో అట్లా ఎలివేట్ చేసింది, బాగా లిఫ్ట్ చేసినాయి ఆర్ఆర్. మేము ఏమన్నా సినిమా ద్వారా చెప్పటమే, మనం ఏం చెప్పాము ఇప్పుడు, మనం బిఫోర్ రిలీజ్ మనం చెప్తాం, అయితే సినిమా చెప్తుంది అంతే. ఇప్పటి వరకు మీరందరూ బాగా సపోర్ట్ చేశారు, ప్లీజ్ మీ సపోర్ట్ ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్లీజ్ డూ గో వాచ్ ఇన్ థియేటర్స్. ఏ గంప కింద కోడి పెట్టాలేదా, ఈ జేబులోన బీడి కట్టాలేదా, ఫేస్బుక్లోన కొత్త పెట్టాలేదా, తమన్నాకి అసలు పొట్టాలేదా, కేటీఎంలో నోట్ల కట్టాలేదా లేదా, అసలు డబ్బులోటు లేని రోజు ఉందా లేదా, ఉందా లేదా, ఉందా లేదా, ఉందా లేదా, ఉందా లేదా. అయ్యేదిందా లేదా, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేదిందా లేదా, ఆ ఊరితోటి పెళ్ళయ్యేదిందా లేదా, మా బాస్
పులుసుగాడికి అసలు బుర్రా. Undaleda